రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఎంపీ సీట్లలో అభ్యర్థుల ఎంపికకు బీజేపీ హైకమాండ్ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది పార్టీ. ఇక పెండింగ్ లో ఉన్న ఆదిలాబాద్, పెద్దపల్లి, మెదక్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థుల ఎంపికపై చర్చలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ టికెట్పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. పోటీలో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు, రమేష్ రాథూర్తో పాటు బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎంపీ ఉన్నారు. వరంగల్ టికెట్ కోసం బీఆర్ఎస్ కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మెదక్ ఎంపీ టికెట్ ను రఘునందన్ రావు ఆశిస్తున్నారు. పాటల రచయిత మిట్టపల్లి సురేందర్ పెద్దపల్లి టికెట్ కోసం ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు ఎలా జరుగుతున్నాయి? చంద్రిక, 2 రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ 9 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఆ తర్వాత తెలంగాణలో 17 పార్లమెంటుకు 9 మంది పోతే ఇక 8 మంది టికెట్లు ఖరారు చేయాల్సి ఉంది. 8 పార్లమెంటు నియోజకవర్గాలకు అందులో ఆదిలాబాద్, పెద్దపల్లి, మెదక్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ 8 టికెట్లకు సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది. త్వరలోనే ఈ 8 అభ్యర్థులను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకైతే ఆదిలాబాద్ టికెట్ సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావు ఇంకా సస్పెన్స్గానే కొనసాగుతుంది. మరి ఆయనకి ఇస్తారా లేదంటే ఇంకా వేరే నాయకుడికి ఇస్తారా? బీజేపీలో రమేష్ రాథోడ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. గతంలో ఆయన మాజీ ఎంపీ, సో ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు బీజేపీ నుంచి ఒక నాయకుడు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి నాయకుడు అనేది పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రచారం. సో మరి చూడాలి, ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నేతలు, తర్వాత బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఆ నేత కూడా సంప్రదింపులు జరిగినట్టుగా తెలిసింది. మరి ఆయన వస్తే కనుక ఆయనకే టికెట్ ఇవ్వాలా లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ స్వయం బాబురావుకే ఇవ్వాలనే దాని మీద ఒక క్లారిటీ రావాల్సింది. మొత్తానికి దీనికి సంబంధించినటువంటి ఒక కసరత్తు అయితే జరుగుతుంది. ఇక మరోవైపు వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ టికెట్లు బీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్ళకే ఇస్తారనేది పార్టీలో కూడా ఇంకొక ప్రచారం జరుగుతుంది. సో మరి చూడాలి, ఇప్పటివరకైతే బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఆ నేతలతోటి, ఆ బీఆర్ఎస్ నేతలతోటి టచ్లో ఉన్నట్టుగా తెలిసింది. ముఖ్యంగా వరంగల్ ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గం ఇక నుంచి బీఆర్ఎస్కు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్టుగా పార్టీలో అయితే చర్చ జరుగుతుంది. బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మణ్ కూడా ఆయనతో మాట్లాడినట్టుగా పార్టీలో కొంతమంది ద్వారా తెలిసింది. కాబట్టి ఆయనకు టికెట్ ఇస్తారనేది ప్రచారంలో ఉంది. ఈరోజు లేదా రేపు భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉందనేది వార్తలు వచ్చాయి. మనకు ఉన్నటువంటి సమాచారం 1-2 రోజుల్లో ఆయన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే వరంగల్ నుంచి మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి ముందుగా ఆయన పేరే వినపడింది, కానీ ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి ఓ నాయకుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కాబోతున్నారు. ఆయనకే వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. ఇక మహబూబాద్ విషయానికి వస్తే, మహబూబాద్ నుంచి కూడా ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీకి, ఎంపీతో బీజేపీ నేతలు టచ్లోకి వెళ్ళారు, మాట్లాడినట్టుగా కూడా పార్టీలో లీకులు వస్తున్నాయి. మరి చూడాలి, ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ కూడా ఇంతవరకు అయితే ఈ విషయాల పట్ల స్పందన ఎట్లాంటి అంటే ఖండించలేదు. తర్వాత బీజేపీ నేతలు తనకు టచ్లో వచ్చారనేటువంటి విషయాలను కూడా ఆమె ప్రస్తావించలేదని తెలిసింది. కాబట్టి మరి మరొకసారి ఏమైనా సంప్రదింపులు జరుపుతారని చూడాలి. అట్లా కనుక చేస్తే మహబూబాబాద్ ఎంపీ టికెట్ కూడా బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయిన వాళ్ళకి ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇక ఖమ్మం, నల్గొండ ఈ 2 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి కూడా బీఆర్ఎస్ నేతలకు ఇవ్వబోతున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 2 ఎంపీలు జాయిన్ అయ్యారు. అందులో ఒకటి నార్ కర్నూలు ఎంపీ రాములు జాయిన్ అయ్యాడు, ఆయన కొడుకు భరత్ కూడా టికెట్ ఇచ్చారు. మరోవైపు జహీరాబాద్ నుంచి కూడా సిట్టింగ్ ఎంపీ పాటిల్ జాయిన్ అయ్యారు, ఆయనకు టికెట్ కూడా ఖరారు చేశారు. కాబట్టి మిగతా ఖమ్మం, నల్గొండ ఈ 2 పార్లమెంటు నియోజకవర్గాలు కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించి నేతలు బీఆర్ఎస్ నేతలకు టచ్లోకి వెళ్ళినట్టుగా తెలిసింది. మరి వాళ్ళు ఏమైనా జాయిన్ అయితే వాళ్ళకి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది. ఇంకా మరోవైపు పెద్దపల్లి టికెట్కు సంబంధించి, పెద్దపల్లి అయితే ఇప్పటివరకు ఎస్ కుమార్ టికెట్ ఆశిస్తున్నారు. గతంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ధర్మపురి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తనకు ఇప్పుడు పెద్దపల్లి టికెట్ కావాలని అడుగుతున్నారు. కానీ ఇక్కడ నుంచి మిట్టపల్లి సురేందర్, సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఢిల్లీలో ఉన్నారు.
భారతీయ జనతా పార్టీ ఆయనను ఇన్వైట్ చేసినట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే కిషన్ రెడ్డిని, బండి సంజయ్, లక్ష్మణ్ను, తరుణ్ చుగ్ను, మరికొంతమంది బీజేపీ జాతీయ నేతలను ఢిల్లీలో కలిశారు. ఇప్పటికే మోడీ మీద పాటలు రాయించేటువంటి ఒక కార్యక్రమం, ఒక టాస్క్ను కూడా ఆయనకు అప్పగించారు. సో ఒక 4-5 భాషల్లో కూడా ఆ పాటలు త్వరలో రిలీజ్ కాబోతున్నాయి. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీలో కూడా టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పటికీ ఆయన ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీలో టికెట్ కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి భారతీయ జనతా పార్టీ ఆయనకి ఇస్తుందా, మరొకరికి ఇస్తుందో చూడాలి. ఇక మరోవైపు ఈటల రాజేందర్ కూడా ఒక పేరును తెర మీదకి తీసుకొస్తున్నట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతుంది. మరి ఆ క్యాండిడేట్ ఓకే అయితే ఇటు మిట్టపల్లి సురేందర్ పోటీలో ఉన్నట్టుంటుంది. ఇంకొకవైపు ఎస్ కుమార్ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేసినట్టుగా ఉంటుంది. మరోవైపు ఈటల రాజేందర్ తీసుకొచ్చేటువంటి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే కూడా టికెట్ రేసులో ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో అది దాని మీద కూడా కసరత్తు జరుగుతుంది. ఫైనల్గా నిర్ణయం తీసుకోవాల్సింది జాతీయ నాయకత్వం. ఇక మల్కాజ్గిరి టికెట్ లాగానే హాట్ టాపిక్గా మారిన టికెట్ మహబూబ్నగర్ ఎంపీ టికెట్. ఈ టికెట్ కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంతికుమార్ ఈ ముగ్గురు మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. సో మరి ఇటు డీకే అరుణ టికెట్ దాదాపుగా ఖరారవుతుందని ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలోనే నిన్న రాత్రి జితేందర్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నాకే ఉన్నాయి, అట్లనే జాతీయ నేతల ఆశీస్సులు కూడా నాకే ఉన్నాయి, కాబట్టి మహబూబ్నగర్ టికెట్ నాదే అంటూ ఒక ట్వీట్ చేశారు. మరి ఆయనకు జాతీయ నేతల నుంచి ఏమైనా అస్యూరెన్స్ వచ్చిందా, లేదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోటి జితేందర్ రెడ్డి కొంత క్లోజ్గా ఉంటారనేది పార్టీలో ఉన్నటువంటి చర్చ. కాబట్టి అక్కడ నుంచి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా లాబింగ్ అనేది చూడాలి. ఇంకొకవైపు డీకే అన్న 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు మహిళా కోట. ఇంకొకవైపు ఆమె జాతీయ ఉపాధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. ఈ 17 పార్లమెంటు సీట్లలో ఖచ్చితంగా ఒక 3-4 మహిళలకు ఇవ్వాలనేది పార్టీలో ఉన్నటువంటి చర్చ. కనీసం 33% రిజర్వేషన్ చేశారు జాతీయ బీజేపీ కేంద్రాల్లో ఉన్నటువంటి బీజేపీ. కానీ అంతకుముందు మామూలుగా అయితే 15-20% మేర మహిళలకు సీట్లు ఇస్తున్నది బీజేపీ. కాబట్టి మరి మహిళా కోటాలో ఎవరిని నియమించబోతున్నారు, మరి డీకే అన్నకు అక్కడ టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి చర్చ జరుగుతుంది. కానీ జితేందర్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ తోటి అక్కడ ఏదో పరిణామాలు మారబోతున్నాయి, కొంత సీరియస్గా ఒక బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది. రాష్ట్ర నాయకత్వం అయితే ఆ ఇద్దరి మధ్యలో ఆ టికెట్ల విషయం మీరే తేల్చుకోండి అని చెప్పి జాతీయ నాయకత్వానికి ఆల్రెడీ చెప్పింది. కాబట్టి ఇటు డీకే అర్ణ వర్సెస్ జితేందర్ రెడ్డి మధ్యలో ఒక టఫ్ ఫైట్ అయితే జరుగుతుంది. మరోవైపు బీసీ నుంచి, మున్నూరు కాపు నుంచి బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో బీజేపీ జాతీయ నేతలను ఢిల్లీ వెళ్ళి కలిసి ఆయన టికెట్ కోసం మంతనాలు సాగిస్తున్నారు. సో మొత్తానికి ముగ్గురిట్లో ఎవరికి టికెట్ ఇవ్వబోతున్నారనంటే ఇద్దరి మధ్యనే పోటీ ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. అందులో డీకే అర్ణ, మరోవైపు జితేందర్ రెడ్డి. సో ఇద్దరి మధ్యలో ఎవరికొకరికి టికెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సేమ్ మల్కాజ్గిరి లాగానే వాతావరణం అయితే కనపడుతుంది. మరి ఫైనల్గా బీజేపీ జాతీయ నాయకత్వం దీని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తానికి 8 టికెట్లకు సంబంధించినటువంటి ఒక కసరత్తు అయితే జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఆదిలాబాద్కు వచ్చారు, అట్లనే రేపు సంగారెడ్డిలో కూడా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ తెలంగాణలోని 8 టికెట్లకు సంబంధించినటువంటి అంశాల మీద ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆశాభావులు బీఆర్ఎస్ నేతలకు, బీఆర్ఎస్ నేతలకు అయితే భారతీయ జనతా పార్టీ నేతలు టచ్లోకి వెళ్లారు. దీని మీద చాలామంది అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు తమకే టికెట్ కేటాయించాలంటున్నారు. మరి చూడాలి ఫైనల్గా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మనకి ఈ వారంలో తెలిసేటువంటి అవకాశం ఉంది. చంద్రిక.